అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ధన సమస్యల నుంచి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకునే మంచి పరిహారాలని నేను ఇప్పటివరకు చెబుతూ వస్తున్నాను. అలానే ఈ పరిహారం కూడా చాలా అద్భుతమైన పరిహారం. ఈ పరిహారం చేయడం వల్ల ఎవరైనా సరే వారికి ఉన్న అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మన శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం తంత్రశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే చాలా అద్భుతమైన పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో, ధనానికి సంబంధించిన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పులు చేసి తీర్చలేని వారు, అలాంటి వారు వాటిని అతి తొందరలో తీర్చగలిగే స్థాయికి వాళ్ళు వస్తారని మన శాస్త్రం చెప్తుంది. ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే చాలా డౌట్స్ వస్తాయి. మీరు మళ్ళీ నన్ను అడుగుతారు, సరిగ్గా చేసుకోలేరు. ఏంటంటే, ఇలాంటి పరిహారాలు మనం చేసేటప్పుడు ముందైతే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పాయింట్ని విని చూసి చేసుకోవాలి. మీరు చేసుకునే టైంకి తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని మీకు గుర్తు రాకుండా పోవచ్చు, కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. చేయడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా ఉపయోగపడిందో, అలానే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్న వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. అలానే మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కాస్తంత ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలానే మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు, పరిహారాలు ఉన్నాయండి. మీకున్న సమస్యలను బట్టి చూస్ చేసుకొని చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అలానే నోటిఫికేషన్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ దాకా వస్తాయి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్దాము. ఎంత ధనవంతులైనా సరే ధనానికి సంబంధించిన సమస్యలు ఎంతో కొంత ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవసరానికి డబ్బులు తీసుకుంటారు, దాని వెంటనే తీర్చాలనుకుంటారు. కానీ ఒక్కోసారి అనుకున్న టైంకి తీర్చలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి అనుకున్న దానికంటే కూడా కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అమ్మాయి పెళ్లి విషయం అవ్వచ్చు, ఇల్లు కట్టుకునే విషయం, హెల్త్ విషయం అవ్వచ్చు, అలానే వ్యాపార విషయం అవ్వచ్చు, ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి స్థితి ఎందుకు వస్తుందంటే, మన గ్రహస్థితి బాగులేనప్పుడు ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ గ్రహస్థితి అనుకూలంగా మలుచుకుంటారు. ఖచ్చితంగా అప్పులు తీర్చడానికి మంచి మార్గాలు వస్తాయి మీకు. అప్పులు తీర్చాలంటే మన చేతిలో ముందైతే డబ్బులు ఉండాలి. డబ్బు ఉండాలంటే మన సంపాదన పెరగాలి. సంపాదన పెరిగి మన చేతిలో 4 రూపాయలు డబ్బులు వస్తేనే కదండి అప్పులు తీర్చుకోగలుగుతారు. సంపాదించే మార్గాలను చూపిస్తుంది. అప్పులు తీర్చే స్తోమతను మీకు కలగజేస్తుంది ఈ పరిహారం. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున మొదలు పెట్టండి. ఏ శుక్రవారం అయినా పర్వాలేదు, మొదలు పెట్టండి. మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు చేయాలి. మీరు అనుకున్న ఒక శుక్రవారం రోజున ఏం చేస్తారంటే, ఈ పరిహారానికని ఒక 5 మట్టి ప్రమిదలు తీసుకోండి. ఇక్కడ మట్టి ప్రమిద మీద మట్టి ప్రమిద పెట్టేలా 5 x 5 మొత్తం 10 మట్టి ప్రమిదలు తీసుకోండి. కానీ ఇక్కడ దీపారాధన చేసుకునేది 5 మట్టి ప్రమిదల్లోనే చేసుకోవాలి. మీరేం చేస్తారంటే, శుక్రవారం ఉదయాన్నే చక్కగా లేవండి. లేచి స్నానది కార్యక్రమాలు చేసుకునే తర్వాత ఈ పూజా విధానాన్ని మీరు చేసుకోవాలి. మీరు మీ ఇంట్లోనే, మీ పూజ గదిలోనే, మీ ఇంట్లో అలమారు ఉన్నా కానీ లేదంటే పూజా మందిరం ఉన్నా కానీ అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంటుంది కదండి. చిన్న పటమైనా ఉంటుంది, లేదంటే విగ్రహమైనా కూడా ఉంటుంది. కొందరిళ్లల్లో విగ్రహం దగ్గరైనా సరే, పటం దగ్గరైనా సరే ఈ పరిహారం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరు మట్టి ప్రమిదలను తీసుకోండి, కొత్తవే తీసుకోండి. మట్టి ప్రమిదల్ని మీకు చూపించడానికి వీటిని చూపిస్తున్నాను. ఇవి కాస్త పాతబడినవే, ఇవి కాదండి, కొత్తవే తీసుకోండి. మీరు వాటిని ముందు రోజే చక్కగా శుభ్రం చేసుకుని కాస్త నీళ్ళలో నానబెడితే తర్వాత మీరు వెలిగించినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. ముందైతే అమ్మవారికి చక్కగా గంధం, కుంకుమ పెట్టి పూలతో అలంకరించి సిద్ధం చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇక్కడ చెప్పుకున్న వస్తువులు, అంటే పరిహారానికి సంబంధించిన వస్తువులు మాత్రం తప్పకుండా వాడాలి. ప్రత్యామ్నాయంగా వాటిని, వీటిని మాత్రం వాడకండి, ఫలితమైతే ఉండదు. ఓకేనండి. అలా మీరు చక్కగా ఒక 5 ప్రమిదల్ని ఒకదాని మీద ఒకటి పెట్టండి. ప్రమిద మీద ప్రమిద పెట్టి 5 ప్రమిదలను సిద్ధం చేసుకోండి. 2 ఒత్తులు వేసి దాంట్లో ఆవు నెత్తిని వేసి ఇలా మీరు ఈ శుక్రవారం రోజు నుంచి మొదలు పెట్టండి. ఇలా మీరు ప్రతిరోజు నెక్స్ట్ వచ్చే శుక్రవారం వరకు ఈ రకంగానే చేస్తూ ఉండండి. ఒత్తులు వేయండి, ఆవు నెయ్యిని వాడండి. ఆవు నెత్తిని వాడడానికి చూడండి దీపారాధనకి. ఆవు నెయ్యిని లక్ష్మీ అమ్మవారి ముందు ఎందుకు వెలిగించాలంటే, అమ్మవారు మీ దగ్గర నిలబడాలి. మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగాలంటే అమ్మవారు మీతో పాటు ఉండాలి. అందుకే ఆవునేదితో దీపారాధన చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఈ ప్రమిదలను పెట్టి ఒక ప్లేట్లో పెట్టి 2 ఒత్తులు వేసి, అంటే 2 ఒత్తులుగా వేసుకుని ఆవునేతిని వేసుకుని నెయ్యి పోసే ముందు ఈ మట్టి ప్రమిదలకు కాస్త మీరు గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమతో బొట్టు పెట్టి అలంకరణ చేసిన తర్వాత నెయ్యి వేసి
దీపారాధన చేసే ముందు, మీరు దీపం వెలిగించే ముందు మీ మనసులో ఒక నమస్కారం అనేది చేసుకుని, మీ మనసులో ఉన్న సమస్యలు అప్పులు చేసి తీర్చలేకపోతున్నారో అవి తీరిపోవాలని ఒక సంకల్పం చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. ఎందుకంటే మీకు రుణ సమస్యలు ఉన్నాయి కదా, బాధపడిపోతున్నారు, మీ బాధను అమ్మవారికి తెలియచేయండి. ఈ రకంగా ఉంది తల్లి అని చెప్పేసుకొని అమ్మవారికి చెప్పుకొని ఈ రకంగా పరిహారం చేసుకుంటున్నా అని చెప్పేసి మొదలు పెట్టండి. ఈ పరిహారాన్ని మీరు కేవలం లక్ష్మీ అమ్మవారి పటం ముందే చేసుకోవాలి, కానీ నిలబడి ఉన్న లక్ష్మీ అమ్మవారి పటం ముందు మాత్రం చేయకండి, కూర్చున్న లక్ష్మీ అమ్మవారి పటం ముందే చేయాలి. ఈ రకంగా దీపాన్ని వెలిగించే ముందు మీ యొక్క సమస్యల్ని అమ్మవారిని చూస్తూ చెప్పుకోండి. మీరు దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. లక్ష్మీ అష్టోత్తరం రాదండి మాకు అంటారా, మొబైల్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఉంటుంది అష్టోత్తరం, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వినడం కనీసం చేయండి. కాస్తంత కాస్తంత పూలు పెట్టుకుంటూ కాస్త అష్టోత్తరం చదవడమా వినడమా చేయండి. ఇంతకీ ఏ టైంలో ఈ దీపారాధన చేయాలో చెప్పలేదు కదండి. మీరు శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి, అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల టైంలోగా మీరు ఈ దీపారాధన చేసుకోండి. అలానే మీరు ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇప్పుడు చెప్పుకునే విధంగానే ప్రమిది మీద ప్రమిది పెట్టి ఆవు నెత్తిని వేసుకొని దీపారాధన చేస్తూ ఉండండి. ప్రతిసారి మీరు కొత్త ప్రమిదలను తీసుకొచ్చి ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఇదే ప్రమిదల్ని మీరు వాడుకోవచ్చు. చక్కగా కడిగేసి మీరు ఇప్పుడు చెప్పుకున్న విధంగా సేమ్ ప్రతిరోజు సంకల్పం చెప్పుకొని వాడుకోవచ్చు. చాలా శక్తివంతమైన తంత్ర పరిహారం ఇది, చేస్తే తిరుగుండదని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త కష్టం అనిపించవచ్చు మీకు, చేసిన తర్వాత మాత్రం మార్పును మాత్రం మీరు తప్పకుండా చూస్తారు. కాస్త ఓపికగా మీకున్న సమస్యను అమ్మవారికి చెప్పుకొని మొదలుపెట్టండి. ఇలా మీరు ఒక శుక్రవారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారం వచ్చే వరకు మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చేయాలి, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల్లోగా చేయండి. అలానే ఉదయం ఇందాక చెప్పుకున్నట్లుగా ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోగా, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల్లోగా ఇదే రకంగా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. 5 దీపాల్లో ప్రతిరోజు శుక్రవారం నుండి శుక్రవారం వరకు ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక, మీరు ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉంటే కనుక ఎవరైనా సరే ఆ సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశ మార్గాలు తెలుస్తాయి. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, లేదంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 7 రోజుల పాటు ఆఖరి రోజున, అంటే ఈ శుక్రవారం నుంచి మొదలుపెట్టారు కదండి, మళ్ళీ శుక్రవారం రోజున మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. 7 చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని లక్ష్మీ స్వరూపంగా మీరు భావించి 10 సంవత్సరాల లోపున్న ఆడపిల్లల్ని మీ ఇంటికి పిలవండి. పిలిచి వారి చేతిలో చక్కగా తెల్లటి కర్చీపు, స్వీట్స్ ఇలాంటివి పెట్టండి. కుదిరితే కనుక పలహారం పెట్టండి, ఇంకా వీలైతే భోజనం పెట్టండి. వచ్చిన పిల్లల చేతిలో కర్చీపు, అలానే 1 రూపీ కాయిన్, కొంతమంది అనుకోండి స్వీట్స్ కూడా పెడతారు. అలా పెడితే చాలా మంచిదండి. మీరు మీ ఇంటికి పిలవండి పిల్లల్ని, చక్కగా కూర్చోపెట్టండి. వారికి కాస్త బొట్టు, అంటే కాస్త కుంకుమ, పసుపు, గంధం పెట్టి వారి చేతికి కాస్త గోరింటాకు కూడా పెట్టండి. కుదరిన వాళ్ళు కనీసం వారి చేతికి కోన్ ఉంటుంది కదండి, కోన్ ఇచ్చేయండి. ఈ రకంగా ఇదంతా ఎప్పుడు చేయాలంటే ఈ శుక్రవారం మీరు మొదలుపెట్టి ఈ పరిహారాన్ని నెక్స్ట్ శుక్రవారం రోజున 7వ రోజున 7 ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళని వాళ్ళకి చక్కగా పసుపు, గంధం, కుంకుమ పూలు పెట్టి ఇప్పుడు చెప్పిన విధంగా చేసి వాళ్ళ చేతిలో కాస్త తాంబూలం పెట్టి చెప్పుకున్న విధంగా పిల్లలకు పెట్టండి. భోజనం పెడితే మరీ మంచిది, కుదరకపోతే కనీసం పలహారం పెట్టండి. శాస్త్రోక్తంగా చెప్పాలంటే ఫలితాలు రావాలనుకునేవారు చెప్పుకున్న విధంగా చేయండి. లేదండి మా ఇంటి చుట్టుపక్కల ఆడపిల్లలంటూ ఎవరూ లేరండి అని మాత్రం ఆ మాట అనకండి. ఎందుకంటే ఇక్కడ మీరు రుణ విమోచన కోసం అప్పులు తీరడానికని చేస్తున్నారు కాబట్టి ఇదంతా మీకు కుదిరితేనే పరిహారాన్ని చేసుకోండి. అలానే చెప్పిన విధంగా చాలా శక్తివంతమైన పరిహారం అనుకున్నాం కాబట్టి అతి తొందరలో మీకున్న అప్పులు తీరిపోతాయి. కష్టం ఉన్నా కానీ మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక మంచి పరిహారం అన్నమాట, ధన సంపాదన పెరుగుతుంది. ఇక లాస్ట్ శుక్రవారం రోజున మీరు పిల్లల్ని పిలిచి మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, లేదంటే బలహారం పెట్టండి, అలానే స్వీట్స్ కూడా పెట్టండి. అలానే వాళ్ళ చేతులకి గోరింటాకు పెట్టడమా లేదంటే కాస్త వాళ్ళకి కోన్ ఇవ్వడమా చేయండి. చెప్పుకునే విధంగా కోన్, ఖర్చి, రూపాయి కాయిన్ వారికి పెట్టండి. లాస్ట్ రోజున మీరు ఈ రకంగా చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. మీరు ఈ శుక్రవారం నుంచి మొదలుపెట్టి తర్వాత శుక్రవారం వరకు దీపారాధన చేసుకుంటూనే ఉండాలి. లాస్ట్ శుక్రవారం రోజున చెప్పుకున్న విధంగా పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఇప్పుడు చెప్పుకున్న విధంగానే ఇవ్వండి అన్నీ కూడా. ఇలా చేస్తూనే మరొకటి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఈ 7 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు వీలును బట్టి ఒకరోజు చూసుకొని మీకు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉన్నా, అంటే దేవాలయంలో మర్రి చెట్టు ఎక్కడైనా ఉన్నా కానీ ఆ మర్రి చెట్టు ఉంటే కనుక ఈ 7 రోజుల్లో ఒక రోజైనా ఏదో ఒక రోజు వీలు చూసుకొని మీరు ఈ శుక్రవారం రోజున మొదలుపెట్టారు. ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం రోజు లోపు ఏదో ఒక రోజున మీకు నచ్చిన రోజున ఒక పసుపు కొమ్మని ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళండి. వెళ్ళి, అంటే గుడిలో ఉన్నా పర్వాలేదు మర్రి చెట్టు, అక్కడికి వెళ్ళి మట్టి తీసి కాస్త పెట్టేయండి.
ఎక్కడైతే ఈ పసుపు కొమ్ము పెట్టారో అక్కడ గుర్తుగా ఏదైనా ఒక రాయి కానీ వస్తువు కానీ అక్కడ కాస్త గుర్తుగా పెట్టుకోండి, ఆనవాలుగా పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ ఒక పని కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఆనవాలుగా పెట్టుకోండి. పసుపు కొమ్మ పెట్టిన తర్వాత మీరు ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి. మళ్ళీ 11 రోజుల తర్వాత ఆ ప్రదేశానికి రండి. వచ్చి మీరు ఏదైతే పసుపు కొమ్మను పెట్టారో దాన్ని తీసి, అంటే పెట్టారు కదండి భూమిలో పెట్టారు కదా, దాన్ని తీసి మీ కళ్ళకు అద్దుకోండి. దాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక రెడ్ కలర్ క్లాత్లో ఏదైతే మీరు తీసుకొచ్చుకున్నారో ఆ పసుపు కొమ్మని దానిలో పెట్టి గట్టిగా చుట్టేసి మీ ఇంట్లో డబ్బులు దాచుకునే లాకర్లో కానీ లేదంటే బియ్యపు డబ్బాలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు వడ్లు నిల్వ చేసే ప్లేస్ ఉంటుంది, అలాంటి ప్లేస్లో కానీ ఈ పసుపు కొమ్మని ఎర్రటి క్లాత్లో పెట్టి ఉంచేసేయండి. అంటే గట్టిగా మూటగా కట్టేసి పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహాల అనుకూలత లేదు, దేవుడి అనుగ్రహం తక్కువగా ఉండడం వల్ల మీకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఆ సమస్యల నుండి మీరు మెల్లమెల్లగా బయటపడతారు. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి, చిన్న పెద్ద ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. జాతకంలో గురుబలం తగ్గినప్పుడు, గురువు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం పని చేసినా కానీ సరిగ్గా ఉండదు, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎర్రటి క్లాత్ అనేది కుజుడుక చిహ్నం. మర్రి చెట్టులో సాక్షాత్తు విష్ణు భగవానుడు ఉంటాడు. మీకు రుణానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, పూజ చేస్తున్న సమయంలో పసుపు కొమ్మును తీసుకువెళ్ళి మీరు మర్రి చెట్టు మొదట్లో పాతిపెట్టి మళ్ళీ మీరు తీసుకురావడం వల్ల అద్భుతమైన శక్తి వస్తుంది, మీలో పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ శుక్రవారం నుంచి నెక్స్ట్ వచ్చే శుక్రవారం వరకు దీపారాధన చేస్తూ ఉండండి, ఉదయం సాయంత్రం. అలానే పిల్లల్ని 7వ రోజున మీ ఇంటికి పిలిచి వారికి పండు తాంబూలం ఇచ్చి పంపించండి, ఆ పని అయిపోతుంది. ఆ తర్వాత 7 రోజుల లోపుగా మీరు పసుపు కొమ్మను తీసుకువెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పెట్టండి. 11వ రోజున తీసుకొచ్చి ఒక ఎర్రటి క్లాత్లో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల రుణాలు తీర్చే అవకాశం, ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, ఆ పనుల్లో ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. చాలా మంచి పరిహారం అన్నమాట ఇది. తంత్రశాస్త్రంలో ఒక మంచి పరిహారం ఇది, తిరుగుండదని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త కష్టం ఉంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు, ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మన కష్టానికి అధిక ఫలితం వస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల. తప్పకుండా ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నాయో చేసి చూడండి. చూసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ను మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.